हाय फ्रेंड्स वेलकम टू द माय चैनल बद्रीनाथ द्वारका रामेश्वरम पूरी नालुगु देवालयालु मन भारत देश नालुगु सुप्रसिद्ध हिंदू पुण्यक्षेत्रालु नालुगु पुण्यक्षेत्रालनु कलिपि चारधाम यात्रगा पिलुस्तू उंटारु। आदि शंकराचार्युल वारु नालुगु पुण्यक्षेत्रालकु चारधाम होदानु आपादिंचारु। श्रीकृष्ण भगवानुडु निर्याणं चेंदिन तर्वात शिरलागा मारी इप्पटिकी कूडा जगन्नाथ मंदिरंलो कोलुवुन्नाडु अनि भक्तुल प्रगाढ विश्वासं। వీచే గాలికి వ్యతిరేకంగా గోపురంపైన ఎగిరే జెండా నగరంలో నుంచి ఏ చివరి నుంచి చూసినా ఒకేలాగా కనబడే సుదర్శన చక్రము, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవహించే సముద్రపు అలలు, ఇంకా మరెన్నో వింతలు ఇప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒడిశాలోని పూరి ఆలయంలో నెలకొన్న జగన్నాథ మందిరంలో మన మధ్యనే ఉన్నాడు అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించాక ఆయన శరీరాన్ని దానం చేయగా బొడ్డు ఉన్న భాగం మాత్రము కాలిపోకుండా మిగిలి ఉందట. ఆ భాగం ఎంత కూడా దానం కాకపోవడంతో శ్రీకృష్ణుడి ఆ శరీర భాగాన్ని సముద్రంలో కలిపేశారు. అది కొంతకాలానికి నీలపు రంగుతో విష్ణుమూర్తి రూపంలో ఉన్న ఒక శిలలాగా మారి విశ్వవసుడు అనే సౌరతెగకు చెందిన ఓ గిరిజన తాండ నాయకుడికి దొరికింది. అతడు ఆ మూర్తిని అడవిలో ఒక రహస్యమైన ప్రదేశంలో ప్రతిష్ఠించుకుని నీలమాధవుడు అన్న పేరుతో అత్యంత భక్తిశుద్ధులతో పూజిస్తూ ఉంటాడు. ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుసుకున్న మాలవంశపు రాజు ఇంద్రదింబినుడు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వవసుడి కూతురు లలితను ప్రేమించి మనువాడుతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతూ ఉన్న అల్లుడి విన్నపాని కాదనలే ఆ సౌరరాజు అతని కండ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడవున ఆవాలు జారబిడుస్తూ వస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రదిమ్మునుడు మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకోగానే నీలమాధవుని విగ్రహం మాయమవుతుంది. దాంతో ఇంద్రదిమ్మునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. ప్రస్తుతం జగన్నాథ స్వామి ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండిచ ఆలయమున్న స్థలంలోనే ఇంద్రదిమ్మునుడు యజ్ఞవాటిక నిర్మించి అందులో అశ్వమేధ యాగం చేశాడు. ఒకనాడు ఇంద్రదిమ్మునుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సముద్ర తీరంలో ఒక దివ్యమైన చెక్క దుంగ కొట్టుకు వస్తుందని ఆ చెక్కతో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. ఇంద్రదిమ్మునుడు అలాగే చెక్క దుంగను తీసుకుని వస్తాడు. ఆశ్చర్యంగా రాజ్యంలోని మహామహా శిల్పుల పనిముట్లు ఆ చెక్కను తాకగానే అవన్నీ కూడా మొద్దుబారిపోతాయి. అది చూసి ఇంద్రదిమ్మునుడు చింతించసాగాడు. అప్పుడు సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి ఆ పనిని తాను చేసి పెడతానని చెప్తాడు. తానొక్కనే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాను అని చెప్పి ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని చెప్పి ఆ 21 రోజు కూడా అటువైపు ఎవరు రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గాని గదిలో నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించవు. దాంతో రాణి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు కానీ శ్రీకృష్ణుడు ఆయన అన్నగారు అయిన బలరాముడు వారి చెల్లెలు సుభద్రల ఆకారాలు ఉన్న 3 చెక్క విగ్రహాలు మాత్రం కనబడతాయి. అంటే అవి అసంపూర్తిగా అంటే నడుముకు క్రింది భాగము చేతులు లేకుండా ఉన్నాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. శత్రుముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతి ఇస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తము వరదహస్తము కనిపించేది. అందుకే అంటారు చతుర్దశ భవనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కన్నులు మాత్రం ఉంటాయి. కొంతకాలానికి ఇంద్రదిమ్మునుడి వారసుడు అయిన యయాతి కేసరి అనే రాజు ఇక్కడే ఒక గుడి కట్టించి ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేశాడు అని అంటారు. ప్రస్తుతము ఉన్న ఆలయ నిర్మాణాన్ని క్రీస్తుశకం 1140వ సంవత్సరంలో ఈ రాజాని పరిపాలిస్తున్న కళింగ పరిపాలకుడైన చోడగంగ దేవుడు అనే రాజు ప్రారంభించగా ఆయన కుమారుడైన అనంగ మహాదేవుడు చేత పూర్తి చేయబడింది. అప్పట్లో ఈ ఆలయాన్ని నీలాద్రి అని పిలిచేవారు. ఇప్పుడు జగన్నాథ మందిరానికి సంబంధించి కొన్ని రహస్యాలను చూద్దాం. సైన్స్ కూడా ఈ సమాధానాలు చెప్పలేకపోయింది. జగన్నాథ మందిరం శిఖరం పైన ఒక జెండా ఎగురుతూ ఉంటుంది. ఇది మామూలు జెండా అయితే కాదు. దీని ప్రత్యేకత ఏమిటి అంటే వీచే గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది ఎగురుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అంటూ మహామహా శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకుంటూ ఉన్నారు. అలాగే జగన్నాథ మందిరం శిఖరంపై అష్టధాతువులతో తయారు చేయబడ్డ సుదర్శన చక్రం ఉంటుంది. అది నగరం ఏ చివరి నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మీ వైపే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అలా ఎందుకు కనిపిస్తుందో ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. జగన్నాథ మందిరం పైనుంచి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు. సరే, విమానాలు అనేవి సాంకేతికతో ఎగిరేవి, మరి పక్షుల సంగతి ఏమిటి? సాధారణంగా మనం దేవాలయాల్లో కొన్ని 100 కొద్ది పక్షులను చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం భూతదంతో వెతికినా సరే జగన్నాథ మందిరం పైన ఒక్క పక్షి కూడా ఎగురుతూ కనబడదు. అది ఎలా సాధ్యం? పక్షులు ఆ ప్రాంతంలో ఎగరకుండా ఏవి ఆపుతుంది? సాధారణంగా మనం సముద్ర తీర
ప్రాంతాల్లో గమనిస్తే పగటిపూట గాలి సముద్రం నుంచి భూ ప్రాంతం వైపు వీస్తుంది, రాత్రిపూట భూ ప్రాంతం నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ ఆశ్చర్యంగా పూరి జగన్నాథ స్వామి ఆలయం సముద్ర తీర ప్రాంతంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా గాలి వీస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఇప్పటికీ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. జగన్నాథ స్వామి ఆలయ గోపురం నీడ మనకు కనిపించదు. మీరు రోజులో ఏ సమయంలో అయినా గమనించవచ్చు. మీరు పొరపాటున ఒక్కసారి కూడా ఆ గోపురం నీడను గమనించలేరు. మరి ఇది ఆ దేవాలయం కట్టిన ఇంజనీర్ల గొప్పతనమా లేక భగవంతు లీలా అన్నది మాత్రం ఇప్పటికి కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. జగన్నాథ స్వామి ఆలయం దక్షిణ ప్రాకారంతో ఉన్న 900 కింటాల బియ్యం ఒకేసారి మొత్తం అన్నంగా ఉండగల సామర్థ్యం గల వంటశాల, ప్రపంచంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి పొందింది. జగన్నాథ స్వామి ఆలయంలో వండిన భగవంతుని ప్రసాదం, తినుబండారాలు కొన్ని వేల మంది కొరకే వండినప్పటికీ సుమారుగా 20 లక్షల మంది వరకు కడుపు నిండా తింటూ ఉన్నారు. ఏ రోజు కూడా వండిన ఆహారం భక్తులకు తక్కువ గాని ఎక్కువ గాని పడదు. అంత ఖచ్చితంగా వండిన ఆహారం భక్తులకు ఎలా సరిపోతున్నది అన్నది కూడా భగవంతుడి లీలే అని చెప్తారు. స్వయంగా మహాలక్ష్మి వారు వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. మరొక అభ్రపరిచే వింత ఏమిటంటే జగన్నాథ స్వామికి ప్రసాదాన్ని కట్టెలపై మీద 7 కుండలను ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. సాధారణంగా కింద ఉన్నటువంటి కుండలోని ప్రసాదం మొదటగా ఉడుకుతుంది. కానీ జగన్నాథుడి ఆలయంలో మాత్రం పైన ఉన్నటువంటి కుండలోని ప్రసాదము మొదటగా ఉడుకుతుంది. అది ఎలా సాధ్యం? ప్రధాన ఆలయమైన జగన్నాథ స్వామి వారి ఆలయము చూడడానికి ఒకటిగానే కనిపించినప్పటికీ అది 4 భాగాలుగా ఉంటుంది. ఆలయంలోనికి స్వామివారికి ఎదురుగా ఉన్న ద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తే మొదటగా ఉండేది భోగి మండపం, తర్వాత నాట్య మండపము, ఆ తర్వాత ముఖ మండపము, చివరగా గర్భాలయము ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే బయట ప్రాకారంలో 4 దిక్కులు 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పున ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి సింహద్వారమని, దక్షిణాన ఉన్న అశ్వద్వారమని, పశ్చిమాన వ్యాఘ్రద్వారమని, ఉత్తరాన అస్థిద్వారమని పేర్లు. ఈ ద్వారాలకు వాటి పేర్లు గల రాతి విగ్రహాలు రెండు వైపులా చెక్కి ఉన్నాయి. ఇందులో ప్రధాన ద్వారము సింహద్వారము. మీరు అప్పటి వరకు సముద్రం నుంచి వచ్చే అలల శబ్దాన్ని గుడి ఆవరణలో వినగలుగుతారు. కానీ ఆశ్చర్యంగా సింహద్వారంలోనికి అడుగు పెట్టగానే ఆ శబ్దాలు రావడం ఆగిపోతుంది. మీకు అక్కడ ఎలాంటి శబ్దాలు కూడా వినిపించవు. కానీ ఒక్కసారి ఆ సింహద్వారాన్ని దాటి ఆలయంలోకి ప్రవేశించగానే మళ్ళీ సముద్ర అలల శబ్దము యథావిధిగా వినిపిస్తుంది. ఒక సింహద్వారం వద్ద మాత్రం సముద్రం అలల శబ్దాలు ఎందుకు వినిపించడం లేదు అన్నది కూడా ఒక రహస్యంగానే ఉండిపోయి. నవకళేబరోత్సవం ఆషాఢమాసం అధిక మాసంగా వచ్చే సంవత్సరంలో నవకళేబరోత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. పూరి నగరానికి సుమారు 60 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున ఉండే ఒక రకమైన వేప చెట్టు యొక్క కాండం నుంచి ఈ విగ్రహాలను తయారు చేస్తారు. అయితే విగ్రహాల రూపంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయరు. విగ్రహాలను మార్చిన జగన్నాథుడి నామి పద్మాన్ని మాత్రం మార్చకుండా ఎప్పుడు ఒకటే ఉంచుతారు. ఎందువలన అంటే ఈ పద్మంలో గౌతమ బుద్ధుని దంతం ఉన్నదని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు తన జన్మస్థానమైన రేపల నుంచి మధురకు వెళ్లి కంసుని సంహరించిన సంఘటన గుర్తుగా రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర కోసం జగన్నాథునికి, బలరాముడికి, సుభద్రకు ప్రతి సంవత్సరం కూడా 3 వేరు వేరు రథాలను నూతనంగా నిర్మిస్తారు. ముందుగా బలరాముడి రథం, వెనుకగా సుభద్ర రథం, అన్నిటికన్నా వెనుకగా జగన్నాథ రథం కదులుతుంది. ఈ యాత్ర జగన్నాథుడి ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం 4 మూలల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి 120 వరకు ఆలయాలు కలిగి ఉన్నటువంటి పూరిలోని ఈ జగన్నాథ స్వామి ఆలయం ఒక ఎత్తు అయితే అక్కడ ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నటువంటి వింతలు మరొక ఎత్తు. మరి ఆ వింతలు ఆ కాలం నాటి మన ఇంజనీర్ల అద్భుత ప్రతిభకు నిలువెత్తు నిదర్శనమా, లేదంటే జగన్నాథుడి లీలలకు ప్రత్యక్ష సాక్ష్యాలా అన్నది మాత్రం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే, మరి ఇది పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. ఓకే, మరి వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.